Asian Institute of Nephrology and Neurology Hospital, భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తాజాగా సికింద్రాబాద్లోని విక్రమపురిలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించారు. ICU కోసం ప్రత్యేకించిన పడకలతో పాటు 50 పడకల కిడ్నీ కేర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్లోని విక్రంపురిలో వైద్యులు సహాయక సిబ్బందితో సహా మొత్తం 70 మంది సిబ్బంది పనిచేయనున్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 400 పడకల సామర్థ్యంతో 6 ఆసుపత్రులను AINU నిర్వహిస్తోంది. ప్రారంభ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పిసి రెడ్డి పాల్గొన్నారు. 2013లో స్థాపించిన AINU ప్రత్యేకంగా యూరాలజీ, సెఫ్రాలజీ మీదే దృష్టి కేంద్రీకరించిందని హాస్పిటల్ ఎండి తెలిపారు. ఈ కొత్త కేంద్రంలో 10 పడకల ప్రత్యేక డయాలసిస్ యూనిట్ ఉందని, తీవ్రమైన అస్వస్థతతో ఉన్న రోగుల కోసం అధునాతన HF డయాలసిస్ సామర్థ్యం కలిగిన యూనిట్లు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అనే సంస్థ 2013లో స్టార్ట్ చేశాను. మా ప్రైమరీ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ మాది బంగారహిల్స్లో పెరమంజల్ కాలనీలో స్టార్ట్ చేశాను. 2013 తర్వాత మంచి పేరు తెచ్చుకోగలిగాము. యుఎస్ఏ న్యూస్ వీక్ మ్యాగజైన్లో బెస్ట్ స్పెషాలిటీ హాస్పిటల్గా 2020లోను 2021లోను 2 సంవత్సరాలు ఫస్ట్ 50 హాస్పిటల్స్లో రావడం జరిగింది. అలాంటి సర్వీసెస్ నలుమూలలో అది చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా కొన్ని బ్రాంచెస్ తెరవడమనే జరిగింది. 2వ బ్రాంచ్ దిల్షుఖ్ నగర్లో 2 ఏళ్ల ముందు స్టార్ట్ చేశాము. 3వది హైటెక్ సిటీలో 1.5 ఇయర్స్ ముందు స్టార్ట్ చేశాము. మరియు ఇప్పుడు సికింద్రాబాద్లో ఈ విక్రంపురి కాలనీలో ఈరోజు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. వెస్ట్ బెంగాల్లో సిలిగురి అనే ప్లేస్లో ఒకటి చేయడం, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఒక యూనిట్ 3 ఇయర్స్ ముందు స్టార్ట్ చేయడం అనేది జరిగింది.